కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. గండ్లూరు రిజర్వాయర్ నుండి దిగువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే విజయేంద్రారెడ్డి సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచన. మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నందల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. శాంతరామ్ ఆసుపత్రి నుంచి 37 మంది కరోనా విజేతలను డిశ్చార్జ్ చేసిన వైద్యులు. అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే శిల్ప. తెలుగుగంగా కేసీ కాలువల క్రింద రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులను సాధించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి రైతులను కోరారు. సోమవారం గండ్లేరు రిజర్వాయర్ నుండి ఆయన నీటిని దిగువకు విడుదల చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అహోబిళ్లం సమీపంలోని గండ్లేరు రిజర్వాయరు నిండిపోవడంతో ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సోమవారం నీటిని దిగువకు వదిలారు. రిజర్వాయరు వద్దకు చేరుకున్న ఆయన తొలుత జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడటంతో డ్యాములు నిండి తెలుగుగంగా మరియు కేసీకి సకాలంలో నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రిజర్వాయరు దిగువన ఉన్న చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలని తెలుగుగంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుగంగా ఈఈ శంకర్ రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైసీపీ నేతలు సుధాకర్ రెడ్డి, గంగుల రామిరెడ్డి, సింగం భరత్రెడ్డి, శివనాగిరెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అవి మన ఆళ్లగడ్డ ప్రాంతంకి రావడంతో ఇక్కడ గండ్లేరు రిజర్వాయర్ లిఫ్ట్ చేసి గేట్లు లిఫ్ట్ చేసి ఉన్న చెరువులన్నీ నింపే విధంగా అదేవిధంగా రైతాంగానికి కూడా కాలువలకు కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా నీళ్ళని సక్రమంగా వినియోగించుకొని మంచి పంటలు రావాలని చెప్పేసి ఆ దైవాన్ని కోరుకు ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ గేట్లు ఎత్తడం జరిగింది. వదిలిపెట్టాం నిన్న, టూడేసే వదిలిపెట్టి ఇప్పుడు కడప కడప పంపాలని. ఇప్పుడు ఇక్కడ మాకు ఎంత 16 కిసేపు ఉంది, ఇక్కడ 2 రిలీజ్ అవుతుంది. ఇక్కడ కడపకు పంట పంపాల మనకు అవసరం కూడా ఎత్తుకుంటాం. నంద్యాల పట్టణంలో మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఆయన పట్టణంలోని గాంధీ చౌక్, కల్పన సెంటర్ ప్రాంతాలలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే శిల్ప పట్టణంలో పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన గాంధీ చౌక్లోని మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కల్పన సెంటర్, సాయిబాబా దేవాలయం వద్ద డ్రైనేజీని పరిశీలించారు. కాలువలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిషనర్ వెంకటకృష్ణను ఆదేశించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ ప్రాంతంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ను ప్రజలకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి పనులకు 80 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. త్వరలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామన్నారు. అనంతరం ఆయన కూరగాయల మార్కెట్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటకృష్ణుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు పాల్గొన్నారు. శాంతిరామ్ ఆసుపత్రి నుంచి కరోనా బారిన పడి కోలుకున్న 37 మందిని డిశ్చార్జ్ చేసినట్లు కోవిడ్ ప్రత్యేక అధికారిని నారాయణమ్మ తెలిపారు.
డిశ్చార్జ్ అయిన వారిలో నంద్యాల, బన్గాన్పల్లె, అవుకు, ఉయ్యాలవాడ, ఓర్వకల్లు, చాకలమర్రి, కర్నూల్, మహానంది, కోయిలకుంట్ల, ఆదోని, పాండ్యం ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఆమె చెప్పారు. డిశ్చార్జ్ చేస్తున్న 37 మందికి కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం 2 సార్లు కరోనా పరీక్షలు నిర్వహించామని, అందరికీ నెగిటివ్ వచ్చిందని నారాయణమ్మ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న బాధితులందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2,000 రూపాయల నగదును వారి బ్యాంక్ అకౌంట్స్ కు బదిలీ చేసినట్టు ఆమె తెలిపారు. ఆళ్లగడ్డలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ కు సడలింపులు ఇచ్చినట్లు కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు. ఆళ్లగడ్డలో గత 2 నెలలుగా కరోనా గ్రాఫ్ పెరగడంతో పట్టణంలో పూర్తి లాక్డౌన్ విధించారు. తదుపరి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. అయితే గత వారం రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ కు సడలింపు ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. పట్టణంలో తాజాగా 14 కేసులు నమోదు అయ్యాయన్నారు. మొత్తం 539 కేసులు నమోదు కాగా 132 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని, కర్నూలులో 3, నంద్యాల శాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రిలో 4 ఉండగా 388 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఇప్పటి వరకు 12 మంది కోవిడ్ దెబ్బకు చనిపోయారన్నారు. లాక్డౌన్ను సడలించినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కోరారు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో చేపట్టవలసిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ పట్టణంలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు 80 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజలకు, వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా మార్కెట్లో అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రజలు మార్కెట్కు వస్తే ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, మార్కెట్ యార్డు చైర్మన్ ఇసాక్ బాషా, మున్సిపల్ అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మార్కెట్ 100 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఎలా ఉండేది అలానే కొనసాగుతూ, వ్యాపారస్తులకు కానివ్వండి అటు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీన్ని గమనించి మార్కెట్కి గతంలోనే మాటిచ్చాం. మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. కొత్తగా కొన్ని షెడ్లు వేయడం కానివ్వండి, కొత్తగా రోడ్లు వేయడం కానివ్వండి, కొత్తగా మధ్యలో ఒక ల్యాండ్స్కేప్ పార్క్ని తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ అభివృద్ధిలో భాగంగా చేయడానికి ఈరోజు స్టార్ట్ చేసాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మార్కెట్ అనేది నంద్యాల గుండె. ఇది అభివృద్ధి చెంది నంద్యాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కు వచ్చి కొనుక్కొని వెళ్ళే విధంగా తయారు చేయాలనేది మా సంకల్పం. ఇందులో భాగంగానే ఈ యొక్క కరోనా సమయంలో మార్కెట్ని ఇక్కడి నుంచి వదిలి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా వేరే చోట చేసుకుంటున్నందుకు ముందుగా మార్కెట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా సమయంలో ఎక్కువ మంది మార్కెట్కు వచ్చి వెళ్తుంటారు కాబట్టి, ఇక్కడే మార్కెట్ కొనసాగితే ఎక్కువ కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం నంద్యాల ఒకటే కాదు, కర్నూలు కానివ్వండి, లేకపోతే కర్నూలు జిల్లా ఆదోనిలో కానివ్వండి, ప్రతి చోట కూడా మార్కెట్ అనేది ఊరవతలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం కూడా నూనెపల్లె మార్కెట్ యార్డ్లో ప్రజెంట్గా కొనసాగుతుంది. ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి టెకే మార్కెట్ యార్డ్లో పెట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు వ్యాపారాలు ఈ కరోనా సమయంలో మార్కెట్ ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, పనులు త్వరగా చేయొచ్చన్న ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాలు లాంచ్ చేస్తున్నాం. ఈ మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఒక్క ప్రణాళికతోటి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇందులో కొంతమంది అపోహలు లేకపోతే వదంతులు సృష్టించాలని చెప్పేసి చూడడం చాలా శోచనీయం. ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా. ఏ ముఖేష్ అంబానీ వచ్చి నంద్యాలలో మార్కెట్ని కొనడం లేదు, లేకపోతే ఏ అంబానీ వచ్చి కలాంకో, జాకిర్కో, లేకపోతే శిల్పా రవికో షాపులు ఇవ్వడం లేదు. సో ఇప్పటికైనా వదంతులు మాని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకటే చెప్పారు, మార్కెట్ డెవలప్మెంట్ కోసం ఇక్కడున్న వ్యాపారస్తులం అందరం కూడా సహకరిస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా నేను ఒకటే
ఇక్కడే కాదు మొత్తం నంద్యాల టౌన్ ప్రజలందరినీ కూడా వ్యాపారస్తులందరినీ కూడా కోరేది ఒకటే, దయచేసి మన షాపు ముందర ఉన్న కాలువ మీద మీ యొక్క వ్యాపారాల కోసం కాలువల్ని ఆక్రమించొద్దని చెప్పేసి మాత్రం కోరుతున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ వర్షాకాలం ఇబ్బందులు ఎందుకు పడుతున్నామని చెప్పేసి మేము ఆలోచన చేస్తే ఎక్కువ మంది తమ వ్యాపారాలు పెరిగాయి కాబట్టి అందుకు అనుగుణంగా మెల్లగా వచ్చి షాపులు ముందుకు జరిపి కాలువల మీద కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడం కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసిన తర్వాత మనం దాంట్లో చెత్త పారేయడం కానీ, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, కాలువల వరకు కాలువల మీద ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారందరూ స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పనిసరిగా కాలువల మీద ఉన్న ఏ వ్యాపార సముదాయాన్ని కూడా ఉంచబోము. ఎందుకంటే మాకు నంద్యాల పట్టణం ముఖ్యం, నంద్యాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు దూరం చేయడం ముఖ్యం. కాబట్టి ఒకరిద్దరు వ్యాపారాల కోసం కాలువలను ఆక్రమిస్తే తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. కాలువలు అనేది క్లియర్గా పెట్టండి, కాలువలు అనేది మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడానికి ఇబ్బంది లేకుండా పెట్టండి. అలాగే మార్కెట్ని కూడా, మార్కెట్ సోదరులందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మార్కెట్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. మార్కెట్ ఎల్లప్పుడు కూడా క్లీన్గా ఉండే విధంగా మున్సిపాలిటీ వాళ్ళతో కూడా చెప్తాం, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం కూడా కొంచెం క్రమశిక్షణతోటి అందరం కూడా మెలుగుదాం. అందులో భాగంగా మళ్ళీ పార్కింగ్ లాట్ కూడా ఒకటి తయారు చేసాం. ఇంకా కొన్ని చోట్ల కొన్ని సూచనలు సలహాలు మా మార్కెట్ సోదరులు ఇస్తున్నారు, తప్పకుండా వారిని పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తులో ఉండేది ఇది వారి స్థలం, వాళ్ళే ఇక్కడ ఉండి వ్యాపారాలు చేసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళే ఇక్కడ ఉండి ఎన్నో సంవత్సరాలుగా బ్రతుకుతున్న వాళ్ళు. సో వాళ్ళ సలహాలు సూచనలు 100% తీసుకుంటాం. ఖచ్చితంగా అందరి ఆమోదంతో ముందుకు వెళ్తాం. దీంట్లో ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు వస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నంద్యాల పట్టణంలో ఈ నెల 6వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ నేత పసుపులేటి మధు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పసుపులేటి మధు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇచ్చే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గండ్లూరు రిజర్వాయర్ నుండి దిగువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచన. మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే శిల్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.